హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ లక్క ఛానల్. అందరం చేరుకోవాలనుకుంటున్నాను. ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్మా వాళ్ళు బిగ్ బాస్ 4 కన్ఫర్మ్ చేశారు. ఇట్ ఇస్ గోయింగ్ లైవ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. మనకి ఇంటర్నెట్ లో ఈ బిగ్ బాస్ 4 సీజన్ లో రాబోతున్న 15 పార్టిసిపెంట్స్ ని మనకి ఒక లిస్ట్ హల్చల్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ బట్ ఆల్మోస్ట్ ఈ లిస్ట్ లో మాక్సిమం 10 ప్లస్ మెంబర్స్ కన్ఫర్మ్ అవ్వచ్చు అనే ఒక హల్చల్ అయితే జరుగుతుంది న్యూస్. ఐ జస్ట్ వాంట్ లెట్ యు నో ద లిస్ట్ అనమాట. మీకు ఐడియా ఉండకపోవచ్చు, ఐ జస్ట్ వాంట్ లెట్ యు నో. ఫస్ట్ లిస్ట్ మీకు చదువుతాను, సీ ఇఫ్ యూ గైస్ రిమెంబర్ అండ్ నేమ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 ప్లస్ మెంబర్స్ మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, బిగ్ సెలబ్రిటీస్. మిగతా వాళ్ళు అంతగా ఐడియా ఉండకపోవచ్చు. పూనమ్ బజ్వా హీరోయిన్ అండ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ఉంది. హంస నందిని క్యారెక్టర్ ఆర్టిస్ట్. 4th వచ్చి సునీత సింగర్. 5th వచ్చేసి మంగ్లీ సింగర్, రామ్లో రామ్లా లాంటి సాంగ్స్ పాడింది అతను. 6th వచ్చేసి హీరో నందు, గీతా మాధురి హస్బెండ్ తను కూడా ఉన్నాడని చెప్పి న్యూస్ హల్చల్ చేస్తుంది. వైభవ హర్ష ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అంటున్నారు, వైభవ హర్ష ఉన్నాడు. అఖిల్ సార్థక్ అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ హూ ఇస్ హి. అండ్ యామిని భాస్కర్ తను ఒక మోడల్ అండ్ ఒక ఫిల్మ్ లో కూడా యాక్ట్ చేసింది, యామిని భాస్కర్. మహాతల్లి యూట్యూబ్ యూట్యూబర్, కానీ తను ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడో పోస్ట్ చేసినట్టుంది, షీఈ్ నాట్ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ 4 అని. వీఆర్ టు వెయిట్ అండ్ సీ. అపూర్వ నాట్ ష్యూర్ హోషి. పొట్టి నరేష్ జబర్దస్త్ కమెడియన్ ఉన్నాడు కదా, తను కూడా ఉన్నాడని చెప్పి న్యూస్ ఉంది. మహబూబ్ దిల్సే అని టిక్ టాక్ ఫేమస్, చాలా సెలబ్రిటీస్ తో చాలా టిక్ టాక్ చేయించాడు, తను కూడా ఉన్నాడని చెప్పి టాక్ అనమాట. అండ్ ప్రియా వడ్లమాని తను ఒక కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్డర్ చేసింది, షీజ్ అ హీరోయిన్ అనమాట. అప్కమింగ్ తెలుగు యాక్టర్స్ అని బాగుంటుంది, తను కూడా ఉందని టాక్ 4. తను 14th పార్టిసిపెంట్. నోయల్ సింగర్ నోయల్ తను 15th పార్టిసిపెంట్ అని చెప్పి ఈ లిస్ట్ అయితే ప్రస్తుతానికి ఇంటర్నెట్ మొత్తం హల్చల్ చేస్తుంది. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హుల్ మేకప్ టు ద ఫైనల్ లిస్ట్. మేబీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వచ్చు. వీ హావ్ టు వెయిట్ ఫర్ ద అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్ అండ్ స్టార్మా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఎపిసోడ్. ఇప్పుడు నేను మీకు ఒక అర్జెంటీనా ఫిల్మ్ రివ్యూ చెప్పొద్దాను. ఫిల్మ్ టైటిల్ వచ్చేసి అట్రాడోస్. ఇది చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో రన్ అయిన ఒక హర్రర్ ఫిల్మ్, చాలా హ్యూజ్ అక్లాడ్స్ వచ్చిన ఫిల్మ్ అనమాట. సో ఇది రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుసుకుని ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ ఎ ట్రై అండ్ వాచ్ ఇట్. ఇట్ ఈస్ ఎ డీసెంట్ హర్రర్ ఫిల్మ్. అంత చాలా హ్యూజ్ కాన్సెప్చువల్ హర్రర్ ఫిల్మ్ అయితే కాదు, ఒక డీసెంట్ హర్రర్ ఫిల్మ్. బట్ నేను మీకు కాన్సెప్ట్ చెప్తాను, దెన్ విల్ గెట్ సమ్ ఐడియా. ఈ పోస్టర్ మనకి అవసరం, అందులో మెయిన్ తనే మనకి హారర్ ఎలిమెంట్స్ అన్ని తన ద్వారానే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇందులో యాక్చువల్ గా ఒక కాలనీ ఉంటుంది, కాలనీలో 4 హౌసెస్ ఉంటాయి, పక్క పక్కన ఉంటాయి. వాళ్ళు సడన్ గా ఒక్కొక్క హౌస్ లో నుంచి డెమోనిక్ ప్రెజెన్స్ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. నైట్ అయితే చై చై కదలడం, లైట్స్ అయి ఆఫ్ అవ్వడం, ఇలాంటి మనకి రెగ్యులర్ హారర్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. అది ఎందుకు జరుగుతుంది, వాళ్ళు ఎంతవరకు టెరిఫై చేస్తుంది, ఎవరెవరిని బలి తీసుకుంటుంది, ఎవరెవరు మిగులుతారు ఫైనల్ గా అనేది మీరు ఫిల్మ్ లో చూడాలి. జస్ట్ 1.5 అవర్ రన్ టైమ్ అనమాట. ఎక్కడ డీవియేషన్ అంటూ ఉండదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆన్ ద పాయింట్ డైరెక్టర్ డీల్ చేశాడు. ఎక్కడ మనకి బోరింగ్ అనేది ఉండదు, బట్ అదే విధంగా కొత్తగా కూడా ఎక్కడ అనిపించదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెగ్యులర్ హారర్ ఫిల్మ్. బట్ మనకి కంపల్సరీగా హారర్ ఫిల్మ్ ఎందుకు చూస్తాం, ఈ జంప్ స్కేర్స్ అంటే సడన్ గా సౌండ్ రావడం, మనం భయపడడం, ఇలాంటి సీన్స్ కోసం చూసినట్లయితే డెఫినెట్ గా ఈ ఫిల్మ్ చూడొచ్చు. ఫుల్ సౌండ్ పెట్టుకుని చూస్తే దెర్ ఆర్ ఇనఫ్ ఎలిమెంట్స్ అనమాట, మనకి కంపల్సరీగా భయపడే రేంజ్ లో అయితే కంపల్సరీ ఉన్నాయి. దో దే ఆర్ నాట్ న్యూ, ఇలాంటి ఫిల్మ్స్ మనం ఎన్నిసార్లు చూసినా సరే విల్ నాట్ గెట్ బోర్డ్ అనమాట ఫర్ దోస్ హై మూమెంట్స్ అండ్ జంప్ స్కేర్స్. సో హ్యాపీగా నెట్ఫ్లిక్స్ లో ఒకసారి చూసేయచ్చు, ఎందుకంటే కన్సిడరింగ్ రన్ టైమ్ మనకి ఎక్కడ బోరింగ్ అయితే ఉండదు. కాన్సెప్ట్ మాత్రం మనకి అంతగా నచ్చకపోవచ్చు, ఇట్ ఇస్ ఓకే. అది మైండ్ లో పెట్టుకుని ఓన్లీ లాజిక్ లేకుండా కంప్లీట్ గా హారర్ ఎలిమెంట్స్ ఎంజాయ్ చేసుకునే లెక్కైతే హ్యాపీగా ఈ ఫిల్మ్ ని ఒకసారి అయితే చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నేను అన్ని కన్సిడర్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ విత్ 3 stars out of 5. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా కొంచెం బాగుండుంటే ఇంకా బాగుండేది, బట్ ఈ మేకప్ డిజైన్స్ కానీ ఆర్ట్ కానీ సౌండ్ డిజైన్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. గివ్ ఇట్ ఎ ట్రై, ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మీరు కూడా చూసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ యు గైస్ ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ సజెషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ లక్క ఛానల్. ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ లెట్ అస్ నో హౌ యు గైస్ ఫీల్ అబౌట్ ద రివ్యూస్. ఆల్సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీలాంటి వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు యుల్ గెట్ నోటిఫైడ్ బై ఛానల్ మిస్టర్ లక్క. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గ్రేట్ డే, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.